ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో దశాబ్దాల నుంచి కాపు సామాజిక వర్గం ప్రజలు తమని బీసీలో చేర్చాలి అంటూ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే కాపులు ఒంటరి బలిజ తెలగ కులాల వారు రిజర్వేషన్ అంశం మీద గట్టిగా పోరాడుతూ వస్తున్నారు అయితే గత చంద్రబాబు ప్రభుత్వం కాపుల రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు అయితే ఆ అంశం కేంద్రంలోనే పెండింగ్లో ఉంది అయితే ఈలోపు కాపులకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయాల్సినటువంటి న్యాయం చేస్తూనే వచ్చింది అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్గాల పేదలకి పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిసైడ్ అయింది విద్య ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేయాలి అయితే ఆంధ్రప్రదేశ్లో అగ్రవర్గాల్లో కాపులు బలిసు కులాలు ఎక్కువగా ఉంటాయి దీంతో వారికి ఐదు శాతం మిగిలిన వారికి ఐదు శాతం కేటాయించారు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్లు వెంటనే ఎత్తేసారు ఇక ఇటీవలే మళ్ళీ పది శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి సిద్ధమయ్యారు జగన్ కానీ అందులో కాపులకి ఐదు శాతం లేదు ఇక దీని మీద కాపులు పెద్దగా స్పందించలేదు అటు రిజర్వేషన్ల అంశం పక్కకి వెళ్ళింది చంద్రబాబు ఇచ్చినటువంటి ఐదు శాతం పోయింది అయినా సరే కాపులు పెద్దలు జగన్ ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ల మీద మాట్లాడడం మొదలెట్టాక మళ్ళీ అంశం చర్చకు వచ్చింది కనీసం ఐదు శాతం రిజర్వేషన్ అయినా ఇవ్వాలని ఆయన కోరుతున్నారు ఇదే క్రమంలో రఘురామకృష్ణరావు స్పందిస్తూ చంద్రబాబు హయాంలో పది శాతంలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించారని ఇది సముచితం అని కూడా అన్నారు అగ్ర కులాల్లో సగం మంది కాపులకి బలిచి తెలగవారే ఉన్నారని కాబట్టి ఐదు శాతం ఇచ్చి మిగిలిన అగ్ర కులాలకు ఐదు శాతం కేటాయించాలని కోరారు అయితే ప్రజలు కూడా అదే అంటున్నారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే బాగుందని ఆయనే తమకి చేయనంత వరకు చేయగలిగినంత వరకు చేశాడని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయిందని ఎద్దేవా చేస్తున్నారు